తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్లది ఒక చరిత్ర. తెలుగు సినీ కళామ తల్లికి రెండు కళ్ళుగా బాసిల్లిన వీరిద్దరూ చిత్ర పరిశ్రమను అభివృద్ధి పథంలో నడిపించారు. అలాగే తమిళ చిత్ర పరిశ్రమకు ఎంజీఆర్, శివాజీ గణేశన్ మూల పురుషులు. తమిళ చిత్ర పరిశ్రమను నడిపించారు, ఎన్నో ఘన విజయాలను సాధించారు. వీరిద్దరిలో ఎంజీఆర్ మొదట చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆయన సినిమాల్లో నటిస్తున్న తరుణంలో శివాజీ నాటకాల్లో నటించేవారు. అప్పుడు ఆయన పేరు శివాజీ గణేశన్ కాదు, గణేశన్ మూర్తి. వీరిద్దరి అనుబంధం గురించి, వృత్తిపరమైన శత్రుత్వం గురించి ఈ వీడియోలో చూద్దాం. అవసరమైన సమాచారాన్ని అందించిన మిత్రుడు కిరణ్ ప్రభ గారికి కృతజ్ఞతలు. తొలి రోజుల్లో ఎంజీఆర్, శివాజీ గణేశన్ పక్క పక్క ఇళ్లలో ఉండేవారు. ఒకరి ఇంట్లో మరొకరు భోజనాలు చేస్తుండేవారు. ఎంజీఆర్ అమ్మ సత్యభామ గారు శివాజీని చిన్న కొడుకు అనేవారు. శివాజీ గణేశన్ అమ్మగారికి కూడా ఎంజీఆర్ అంటే ఎంతో అభిమానంగా ఉండేవారు. గణేష్ మూర్తి శివాజీ గణేశన్గా మారడానికి పరోక్షంగా ఎంజీఆరే కారణం. ఎలా అంటే, ఎంజీఆర్ సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా శివాజీ నాటకంలో నటించలేకపోయారు. ఆ పాత్రను గణేష్ మూర్తి అద్భుతంగా పోషించి మంచి పేరు తెచ్చుకొని శివాజీ గణేశన్ అయ్యారు. శివాజీ హీరోగా చిత్రరంగ ప్రవేశం చేసే నాటికి ఎంజీఆర్ హీరోగా సెటిల్ అయ్యారు. శివాజీ గణేశన్ కూడా హీరోగా పేరు తెచ్చుకోవడంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య పోటీ మొదలైంది. తమిళ చిత్ర పరిశ్రమలో ఎంజీఆర్ వర్గం, శివాజీ వర్గం అంటూ మొదలయ్యాయి. వారిద్దరి మధ్య శత్రుత్వం లేకపోయినా పోటీ కారణంగా ఫ్యాన్స్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. మరో విశేషం ఏమిటంటే, ఎంజీఆర్, శివాజీ ఇద్దరు డిఎంకే పార్టీలో చాలా కాలం పనిచేశారు. అయితే ఎంజీఆర్ ప్రజలతో మమేకమైనంతగా శివాజీ కాలేదని చెప్పాలి. ఎంజీఆర్, శివాజీ కలిసి ఒకే ఒక్క చిత్రంలో నటించారు. ఆ చిత్రం కూండుక్కిలి. 1954లో విడుదలైన ఈ సినిమా విజయం సాధించకపోవడంతో ఇకపై కలిసి నటించవద్దని అభిమానులు గొడవ చేయడంతో ఎంజీఆర్ శివాజీలకు అంగీకరించక తప్పలేదు. 1968లో ఒక విదేశీ నిర్మాత వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా తీయడానికి ప్రయత్నించారు. ఇద్దరికీ చెరో $3,00,000, అంటే అప్పటి మన కరెన్సీలో 21,00,000 ఆఫర్ చేశారు. శివాజీ ఆసక్తి చూపించారు, కానీ ఎంజీఆర్ మాత్రం ఒప్పుకోలేదు. వృత్తిపరమైన పోటీ ఉన్నప్పటికీ ఎంజీఆర్, శివాజీ గణేశన్ స్నేహితుల్లానే మెలిగారు. శివాజీ 1969లో అమెరికా వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు అభిమానులతో పాటు ఎంజీఆర్ కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి స్వాగతం పలికారు. అలాగే శివాజీ గణేశన్కు ఘనంగా సన్మానం ఏర్పాటు చేశారు. రిక్షా కారణ చిత్రంతో ఎంజీఆర్ 1971లో జాతీయ ఉత్తమ నటుడుగా భరత్ అవార్డు పొందినప్పుడు జూలై 30న భారీ సన్మాన సభ ఏర్పాటు చేశారు శివాజీ గణేశన్. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కన్నడ రాజకుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంజీఆర్ మాట్లాడుతూ, శివాజీ నేను కలిసి చెయ్యి చెయ్యి కలుపుకుని తిరిగిన రోజులు ఉన్నాయి. మేము సొంత అన్నదమ్ముల్లా ఉండేవాళ్ళం. అయితే కిట్టని వాళ్ళు మా మధ్య నిప్పు పెట్టారు. మాలో మాకు భేదభావాలు కల్పించారు. శివాజీని మన నటీనటుల సంఘానికి అధ్యక్షుడిగా చేయమన్న మొదటి వ్యక్తిని నేను. రాజకీయంగా మా మధ్య అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, కానీ కళాకారులుగా మా ఇద్దరి మధ్య ఎలాంటి తేడాలు లేవు అని స్పష్టం చేశారు ఎంజీఆర్. అలాగే ఎంజీఆర్ 1984 అక్టోబర్లో మద్రాస్ అపోలో ఆసుపత్రిలో చేరి క్లిష్టమైన ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధాని ఇందిరాగాంధీని మద్రాసుకు రప్పించారు శివాజీ గణేశన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.